హలో గైస్ వెల్కమ్ టు డాస్లింగ్ స్వతి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీవ్లో ఈ రోజు మా కజిన్స్ అందరం కలిసి ఇక్కడ తంగేడు రెస్టారెంట్కి వచ్చేసాం తంగేడు రెస్టారెంట్ ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంది అంటే మై హోమ్ బూజా కమ్యూనిటీ ఉంది కదండీ దాని క్వైట్ ఆపోజిట్లోని ఈ తంగేడు రెస్టారెంట్ ఉంది తంగేడు రెస్టారెంట్ అవుట్ సైడ్ మనకి ఐస్ క్రీమ్ పార్లర్ అలానే స్వీట్ స్టాల్ కూడా ఉంది సో అవుట్డోర్ అలానే ఇండోర్ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది చాలా కూల్గా ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం కదా సో చూస్తున్నారు కదా అసలు అంబియన్స్ వైజ్ అయితే చాలా గా చాలా కూల్గా ఉంటుంది మీరు ఇక్కడ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో వస్తే ఎక్కువ మంది ఉంటే మనకి సపరేట్ క్యాబిన్స్ కూడా అలాట్ చేస్తారు ఇంకా ఫుడ్ వైజ్ మెనూకి వచ్చేస్తే అసలు చాలా చాలా డిషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ ట్రెడిషనల్ డిషెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ కాంటినెంటల్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది సో మేము ఫుడ్ ట్రై చేసాము అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఇక్కడ మనకి కాంటినెంటల్లో అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణ స్పెషల్ ఫుడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా సో మేము అన్నీ కూడా ట్రై చేసాము ఏమేం ట్రై చేసాము అనేది ఈ వీడియోలో మీరు చేసొద్దు ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది సూప్తో స్టార్ట్ చేస్తాం కదా సో సూప్ వచ్చేసి మటన్ మరక్ సూప్ చాలా టేస్టీగా ఉంది అలానే మటన్ తవా స్టార్టర్ వచ్చేసేటప్పటికి అండ్ పేజా ఫ్రై అలాగే కరివేపాకు కోడివేపుడు ఇంకా అసలు చెప్పాలంటే చిట్టి గారెలు ఉన్నాయండి చాలా ఎమ్మీగా ఉన్నాయి ఇక్కడ బ్యావరేజెస్ కూడా ఉన్నాయి సో మేము ఆర్డర్ ఇచ్చామంటే రాజమండ్రి రోజ్ మిల్క్ అలానే వర్జిన్ మిఠో వర్జిన్ మిఠో చాలా టేస్టీగా ఉంది మనకి రాజమండ్రి రోజ్ మిల్క్ ఎలా ఉంటుందో తెలుసు కదండి అంత కాకపోయినా బాగుంది ఇక మెయిన్ కోర్స్ మేము ఏం తిన్నాము అనేది మెయిన్ కోర్సులో వెజ్ వచ్చేసి పచ్చి పులుసు అలాగే వైట్ రైస్ బగారా రైస్ అలాగే ముద్దపప్పు అండ్ ఇవి తిన్నాము చాలా బాగున్నాయి అండ్ నాన్ వెజ్ వచ్చేసేటప్పటికి తెలంగాణ మాంసం మటన్ చుక్క అండ్ రాజుగారి కోడి పలావ్ ఇవి తిన్నాం అన్నమాట అలానే మేము కాంటినెంటల్ ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాం సో కాంటినెంటల్ ఫుడ్ వచ్చేసేటప్పటికి రెడ్ థాయి చికెన్ విత్ జాస్మిన్ రైస్ తిన్నాం చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ వైజ్ అయితే అలానే ఈరోజు మనం ఏమేమి డిజర్ట్స్ ఎండ్ చేసాము అంటే ఆప్రికాట్ డిలైట్ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ చాక్లెట్ బ్రౌనీ అండ్ సీతాఫల్ సీజన్ చాలా ఎమ్మీగా ఉన్నాయి డిజర్ట్స్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డార్సిలింగ్ స్వాతి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్